हेलो व्यूअर्स अंदर नमस्कार सो ने टू डेस नीचे कामेंट्स चूस्तुंटे मन कोई कामेंट्स वच्चायंटे बजेट अंटे 1 लाख बजेट 2 लाख बजेट 3 लाख बजेट इला बजेट कार्स तीसुकुंटे ये कार तीसुकुंटे बेटर अट्लागे मन की आ बजेट कार तीसुकुंटे आ कार्स सेकंड कार्स ये रकंगा उंटायनि चेप्पि चाला मंदी ब्रदर्स नाकु ఈ కామెంట్స్ పెట్టడం జరిగింది సో దానిపైన ఒక క్లారిఫికేషన్ వీడియో అంటే దీనికి సంబంధించి డెఫినెట్గా మనందరం ఇప్పుడు మీరు ఏ రకంగా అయితే వీడియోస్ చూస్తున్నారో మీకు ఎలా నాలెడ్జ్ ఉందో నేను కూడా చాలా ప్లేసెస్కి వెళ్ళి వీడియోస్ చేశాను కాబట్టి నాకు అదే నాలెడ్జ్ ఉంది సో మన నాలెడ్జ్తో పాటు ఏంటంటే టెక్నికల్ పర్సన్ ఎగ్జాక్ట్గా ఏంటంటే మన ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్కి మనం లైవ్లో తీసుకుందాం అండ్ శ్రీనివాస్ గారు తెలుసు మీకు రైట్ కార్స్ సో వారిని కాల్ చేసి అసలు ఏ ఏ బడ్జెట్ కార్స్ మనకి ఏమేమి అవైలబుల్ ఉన్నాయి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం సో దానివల్ల ఏంటంటే ఎవరైతే ఏ కార్స్ చూస్తున్నారో ఆ కార్స్ ఎంత బడ్జెట్లో వస్తాయి అనేది ఒక ఐడియా ఉంటుంది అప్పుడు మీరు ఈజీగా కార్ తీసుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నమాట సో అందుకని ఒకసారి కాల్ చేద్దాం శ్రీనివాస్ గారు నమస్తే అండి శ్రీనివాస్ గారు ఈరోజు అంటే మన వీడియోస్ చూసి చాలామంది కామెంట్స్లో పెట్టడం జరిగింది సో 1 లాఖ్ లోపల కార్స్ 2 లాఖ్ లోపల కార్స్ 3 లాఖ్స్ లోపల కార్స్ అట్లా 5 లాఖ్స్ లోపల కార్స్ వరకు మీరు చెప్తా వెళ్తారా మీ దగ్గర ఎలా అవైలబిలిటీ ఉంటుందో షూర్ షూర్ అండి ఇప్పుడు మనకి వచ్చేసి 1 లాఖ్ లోపల కార్స్ అంటే లైక్ మనకి మార్తి 800 కానీ ఆల్టో కానీ శాంట్రో కానీ ఓకే వెహికల్స్ కానీ ఓకే అంటే వెహికల్స్ మనకి అవైలబిలిటీ ఉంటాయి అట్లాగే ఇండికా పెట్రోల్ కానీ డీజిల్ కానీ తర్వాత ఓకే ఓకే మరి 2 లాఖ్ లోపల 2 లాఖ్ అనుకుంటే మనకి మోడల్స్ వస్తాయి ఇప్పుడు శాంట్రో 10 మోడల్ అట్లా తీసుకున్నట్లయితే మనకి 10, 11, 12 మోడల్ తీసుకున్నట్లయితే మనకి 2 లాఖ్ బడ్జెట్ వస్తాయి వెహికల్స్ కూడా మంచి కండిషన్ లో ఉంటాయి తక్కువ దిగే ఛాన్స్ ఉంటాయి ఓకే అది కాకుండా మనకి స్విఫ్ట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది బట్ ఏంటంటే 2005-6 మోడల్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అన్నమాట ఓకే ఓకే దాంట్లో 1-2 లాఖ్ బడ్జెట్ లో మనకి వేగనార్ కానీ శాంట్రో కానీ లేకపోతే ఏ స్టార్ గానీ లైక్ ఎన్ఎస్టీ లో ఓకే అన్ని వెహికల్స్ ఉంటాయి ఓకే ఫోర్ ఫియెస్టా ఇవి కూడా ఉంటాయి ఓకే 3 లాఖ్ పెట్టుకుంటే మనకి మాక్సిమం హ్యాచ్బ్యాక్ కార్స్ అన్ని వస్తాయి ఓకే అండ్ సెడాన్ లో తీసుకుంటే మనకి స్విఫ్ట్ డిజైర్ కూడా తీసుకోవచ్చు కానీ మోడల్స్ తక్కువ వస్తాయి మనకి ఓకే అవ్వండి అంటే ఇక మనకి అకార్డింగ్ టు ది యాక్చువల్లీ ఏంటంటే మోడల్స్ బట్టి మనకి ప్రైస్ అనేది ప్రైస్ అనేది వేరీ అవుతుంది అన్నమాట ఓకే సో స్విఫ్ట్ కార్స్ ఎక్కడి నుంచి ఏ మోడల్ నుంచి తీసుకుంటే బెటర్ అని మీ అభిప్రాయం ఎందుకంటే చాలా మంది స్విఫ్ట్ అడుగుతారు అదే లేదు ఇప్పుడు ఎలా అంటే మనకి 2005 మోడల్ నుంచి స్విఫ్ట్ అవైలబిలిటీ ఉంటుంది ఓకే ఓకే ఏంటంటే మనకి వెహికల్ కండిషన్ లో ఉంటే సరిపోతుంది అంటే ఇప్పుడు డీజిల్ వెహికల్స్ అనుకోండి చాలా రఫ్ యూజ్ చేసి ఉంటారు ఇంజన్ ఆయిల్ లీకేజ్ అనుకోండి తక్కువ యూజ్ చేసి ఉంటారు కాబట్టి మనకు పెట్రోల్ వెంటేజ్ అయితే బాగుంటాయి వెహికల్స్ ఓకే మన దగ్గర అయితే సర్టిఫైడ్ ఉంటుంది అంటే మన దగ్గర అయితే మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ చెక్ చేస్తాం కాబట్టి ఓకే 20 పాయింట్స్ చెక్ చేస్తాం మా రైట్ కార్స్ లో ఓకే సో క్లీన్ అండ్ క్లియర్ ఉంటుంది కాబట్టి మనం ఏ మోడల్ లో తీసుకోవచ్చు మన దగ్గర అదే ప్రాబ్లం ఓకే బయట తీసుకుంటే మాత్రం మనం టెక్నికల్ గా ఒకసారి చెక్ చేసుకుంటే బెస్ట్ ఓకే సో మీరు అంటే నాకు ఒక కామెంట్ వచ్చింది ఎవరైనా కార్ బయట నుంచి తీసుకొని టెక్నికల్ చెకప్ చేసుకోవచ్చా ఓనర్ వచ్చి చేసుకోవచ్చండి మన దగ్గర ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు వెహికల్స్ బయట మీరు చూసుకున్నారు మన దగ్గర తీసుకుని వస్తే మన దగ్గర కొంచెం మైనర్ ఛార్జెస్ ఉంటాయి లైక్ అరౌండ్ 1000 రూపీస్ ఉంటుంది ఓకే ఏంటంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ చెక్ చేసి దాని సర్టిఫికేషన్ ఇస్తారు ఓకే అది కాకుండా మనకి డాక్యుమెంట్స్ పరంగా కానీ ఇంజిన్ నెంబర్ చేసి నెంబర్ ఇలాంటివి కూడా మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా మనం క్లీన్ అండ్ క్లియర్ గా మెన్షన్ చేస్తాము ఓకే వాల్యూ కూడా మెన్షన్ చేస్తాం అన్నమాట ఇవే ఈ కార్ కి ఇంత వెయిట్ పెట్టొచ్చు మీరు అని చెప్పేసి ఓకే ఓకే శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఫోన్ నెంబర్ చెప్తారా నా పేరు శ్రీనివాస్ అండి నేను రైట్ కాస్ట్ నుంచి నా నంబర్ వచ్చేసి 9394600112 ఓకే శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మరో కాల్తో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో చూసారు కదా వ్యూవర్స్ మొత్తానికి ఏంటంటే శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఈ ఇన్ఫర్మేషన్ అనమాట అంటే ఏ బడ్జెట్లో ఏ కార్ బెస్ట్ అనేది జనరల్గా చాలామంది స్విఫ్ట్ని ఏ బడ్జెట్లో కొనాలి అని అనుకుంటారు సో అందుకని ఈ వీడియో చేస్తాం థ్యాంక్ యూ